నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనండి మీ నేచురల్ గార్డనర్ పద్మని ఈరోజు డిష్ ఏంటంటే చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేస్తున్నానండి అదే అండి చిట్టి ముత్యాల రైస్ అవి ఇప్పుడు బిర్యానీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆ రైస్ కడిగి పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కడిగి పెట్టుకోవాలి నా అదగండి ఆయిల్ పెట్టేసు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం గీ కూడా వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు హీట్ అయిందండి హాయి హీట్ అయింది ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి అన్నీ కలిపి వేసేస్తున్నాను బిర్యానీ మసాలా అదే లవంగా చెక్క సాజీరా స్టార్ ఫ్లవరు ఇలాచీ మన దగ్గర మనకి ఏం కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు ఆకు కూడా రెండు వేసుకోవాలి వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్టు పచ్చిమిరపకాయలండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి వాటిని కొంచెం కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్ ఏమి రావక్కల కొంచెం వేగితే సరిపోతుంది ఆ రైస్ స్మెల్ వస్తున్నాయి స్మెల్లే వేరేగా ఉన్నాయి చిట్టుముచ్చాల రైస్ ఫ్లేవర్ ఉందన్నమాట దానికి బిర్యానీ ఫ్లేవర్ ఉన్నాయి మన బాస్మతి కన్నా దానికి వేరే ఎక్కువ ఫ్లేవర్ ఉంది కొంచెం ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఆనియన్స్ అండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చికెన్తో అయితే ఇంకా బాగుందండి అదే ఇదిగో క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు బీన్స్ క్యారెట్ ఆలు టమాటో ఒక హాఫ్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే బాగుండదు అది కూడా కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేసేసన్నీ చికెన్తో అయితే బాగుందండి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ రైస్కి బాగుంది ఇంకా ఇది కూడా వెజిటేబుల్ వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు దీనికి చిట్టుముచ్చాల రైస్కి స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి ఇది అది ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని వేస్ట్ చేసుకోవాలి అది వేసుకుంటే ఫ్లేవర్ వేరేగా వస్తుంది ఈ రైస్కి అయితే ఇది వేస్తేనే బాగుంటుంది అది వేసుకొని ఇంకా కలుపుకొని చికెన్ బిర్యానీకైనా వెజ్ బిర్యానీకైనా ఈ పేస్ట్ మట్టికి వేయాలండి వేస్తేనే దాని స్మెల్ వేరే వస్తుంది ఇది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా ఒకటికి రెండు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి నేను కొలుసు పెట్టేసాను పోసేస్తున్నాను రెండు గ్లాసులు ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టాను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇందాక కొంచెం ఆనియన్స్ వేసాం కదా ఒక స్పూన్ వేస్తాను సాల్ట్ వేసేసాను సాల్ట్ వేసుకొని ఇంకా నీళ్ళు మరిగే వరకు మూత పెట్టి ఉంచుకొని నీళ్ళు మరిగాక రైస్ వేసేసేయాలి సారి కదుపుకొని అవండి మరుగుతున్నాయి నీళ్ళు కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టాను బిర్యానీ చేస్తుంటే స్మెల్ మట్టుకు బాగా వస్తుంది ఇంకా రైస్ వేసేసుకొని కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి అది వాటర్ కొంచెం తక్కువైపోయాక మూ మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలండి సిమ్లో పెట్టి మన బిర్యానీ అయినా రైస్ అయినా ఇంకా అంతే కదా అట్లానే చేస్తాం కదా సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం కదా అలానే ఇంకా కాకపోతే దీనికి ఖచ్చితంగా రెండు పడుతున్నాయి వాటర్ అయితే ఒకటికి రెండు మన బాస్మతికి అయితే వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతాయి కదా నా అంతే రెండు పెట్టిన కరెక్ట్గా రెండు వేయాల్సి వస్తుంది దీనికి అయిపోయిందండి ఇంకా ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం మనకి చూడ్డానికి బాస్మతి రైస్ అయితే పెద్దగా వస్తుంది సరేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అండి